ప్రసాద్ ప్రస్తుత మంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భాన్ ప్రకాష్ గారు ఉన్నారు. భాన్ ప్రకాష్ గారు, వరుసగా మీరు కార్పొరేట్ హాస్పిటల్ పై ఎందుకు యుద్ధం చేస్తున్నారు? అంటే ప్రజలను దోచుకుంటున్నాయా? ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారితోటి తీవ్ర సంక్షోభంలో తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. అందులో తెలంగాణలో కరోనా వ్యాధితో చాలా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా విఫలమవుతూ పేదలకు ఉచిత వైద్యం అందించడంలో విఫలమవుతూ కేవలం ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అన్ని ప్రభుత్వాలు కూడా కరోనా వ్యాధికి ఉచితంగా పేదలకు వైద్యం అందిస్తుంది, కానీ ఈ రాష్ట్రంలో ఉచితంగా వైద్యం అందించట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. కరోనాకు సంబంధించి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. అదేవిధంగా వైద్యులు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వైద్యులు వైద్య సిబ్బందికి సరైన భద్రత రక్షణ కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇదే అదునుగా భావించి ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఎవరైతే కరోనా పేషెంట్లు వస్తున్నారో ఆ పేద ప్రజలను లక్షలకు లక్షలు కొంతమంది మాకు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. పేద ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి 1-2 ఎకరాల భూములలో సాగు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని గడిపించే పేద ప్రజలు ఆ 2 ఎకరాలు అమ్ముకొని డబ్బులు కడితేనే మేము పేషెంట్ను బయటకు పంపిస్తాం, లేకపోతే చనిపోయినటువంటి శవాన్ని కూడా మేము అందించము అని చెప్పేసి ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల మీద పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ విధంగా గత వారం రోజుల నుంచి టీవీలో కానివ్వండి, పేపర్లలో అనేక రకమైనటువంటి ఈ ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగింది. ఎన్నో సందర్భాలు చూసినాం. ఇవన్నిటిని చూసిన తర్వాత వెంటనే మేము భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలి, ప్రభుత్వమే కార్పొరేటు ప్రైవేటు ఆసుపత్రులను తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అదే అందులో భాగంగానే ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కంప్లైంట్ వచ్చినటువంటి ఫిర్యాదులు రోగుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు ఆధారంగా కేవలం 1-2 ఆసుపత్రుల మీద మాత్రమే చర్యలు తీసుకున్నాయి. ఎక్కువ ఫిర్యాదులు వచ్చినటువంటి యశోద ఆసుపత్రుల మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. యశోద హాస్పిటల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు యశోద హాస్పిటల్లో భాగస్వామ్యం ఉంది, యాజమాన్యం తోటి భాగస్వామ్యం ఉంది. కాబట్టి యశోద హాస్పిటల్ మీద చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలి, డాక్టర్లకు వైద్య సిబ్బందికి తగిన భద్రత రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. యశోద హాస్పిటల్ ముందు ధర్నా చేసినాము. అదేవిధంగా కోటిలో ఉన్నటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కూడా త్వరలోనే మేము మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. స్పందించకపోతే ఈటల రాజేందర్ గారిని, సీఎం కేసీఆర్ గారి ఇళ్లను, వాళ్ళ కార్యాలయాన్ని ముట్టడిస్తాము. గవర్నర్కు మేము ఫిర్యాదు చేయబోతున్నాం, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయబోతున్నాం, అవసరమైతే నేషనల్ హెచ్ఆర్సీ వరకు కూడా మేము వెళ్ళబోతున్నాం. కోర్టు పరంగా న్యాయపరంగా కూడా మేము ఈ అంశాన్ని న్యాయస్థానానికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పటికే యశోద హాస్పిటల్ అంత ఘోరంగా దోచుకుంటున్నా సరే ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేదంటారు మీరు? అందులో స్పష్టంగా అర్థమవుతుంది, యశోద హాస్పిటల్ కు ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం కు భాగస్వామ్యం ఉంది. అందుకు అనుగుణంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డెక్కను లేకపోతే ఏదో కేర్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నట్టు తీసుకున్నారు. చర్యలు తీసుకొని మిగతా పేషెంట్లు అందరూ కూడా యశోద హాస్పిటల్కి వచ్చే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. ఇది క్లియర్ గా స్పష్టమవుతుంది. తెలంగాణ ప్రజలకు మేము స్పష్టం చేయదలుచుకున్నాం, యశోద హాస్పిటల్ లో తెలంగాణ రాష్ట్ర సీఎం కు భాగస్వామ్యం ఉన్నది. అందుకోసమే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. ఆరోగ్యశ్రీలో చేర్చకుండా అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలంటే ఆ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా అమలు చేయడంలో విఫలమవుతుంది. కేవలం కంటి తుడుపు చర్యగా 2 హాస్పిటల్ పై డెక్కన్, అలాగే విరంచి హాస్పిటల్ పై చర్యలు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా? అవును, స్పష్టం అది కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఆ 2 హాస్పిటల్ మీద చర్యలు తీసుకోరు. యశోద హాస్పిటల్ మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదులో సగం కంటే ఎక్కువ ఫిర్యాదులు యశోద హాస్పిటల్ మీద. ఎందుకు యశోద హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్లో దేనిపైన కూడా చర్య తీసుకోలేదు. కేవలం డెక్కన్ హాస్పిటల్, అలాగే విరంచి హాస్పిటల్లో ఇంకా టెస్టులు చేయొద్దు, అలాగే వైద్యం అందించదు అని కేవలం 2 హాస్పిటల్కి నోటీసులు ఇచ్చారు. యశోద గానీ, కేర్ గానీ, అపోలో ఇవన్నీ కూడా ప్రజలను పట్టి పీడిస్తున్నా, ఎందుకు పట్టించుకోవడం లేదంటారు మీరు?
మీ భవిష్యత్ కార్యాచరణ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులతో తెలంగాణ రాష్ట్ర సీఎం కుమ్మక్కయ్యుడు, అందులో ఉన్నటువంటి వాళ్ళు 20 నుంచి 30 లక్షలు కొంత అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. దాంట్లో 50% ఎంతనో షేర్స్ సీఎం కేసీఆర్ కు ముడుపులు వెళ్తున్నాయి. అందుకోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎవరైతే ఈయనకు సహకరించలేదో, డబ్బులు ఇవ్వట్లేదో, వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు. సరే, మేము ప్రైవేట్ హాస్పిటల్ వేరే హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నందుకు సంతోషమే, కానీ ఎక్కువ ఫిర్యాదులు వచ్చినటువంటి యశోద హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాటి మీద కూడా చర్యలు తీసుకోండి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ మీ నియంత్రణలోకి తెచ్చుకోండి. ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి అందరికి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కార్యాచరణ పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిందే. ఈ కరోనా మహమ్మారి మీద ఎవరైతే రోగులు వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తారో, వాటి మీద మేము ఉద్యమిస్తాం. రాబోయే రోజుల్లో మా కార్యాచరణ మేము కార్యాచరణ నిర్దేశించుకున్నాము. మేము హెచ్ఆర్సీకి వెళ్తాం, న్యాయపరంగా వెళ్తాము, మేము సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తాం. అదే విధంగా ఈటల రాజేందర్ గారిని కూడా బయట తిరగనివ్వకుండా వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ఒక స్పష్టమైన ప్రకటన వచ్చింది, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఈటల రాజేందర్ గారి దగ్గర నుంచి మేము చేసినటువంటి ఉద్యమం ఫలితంగా వాళ్ళు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో సగం బెడ్లను మేము పేదలకు ఇస్తామని చెప్పారు. సగం కాదు, పూర్తిగా ఈ కరోనా మహమ్మారి అంతముందే వరకు పూర్తిగా పేదలకు అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు ఉచితంగా వైద్యం అందించాల్సిందే. సగం సగం తోటి ఓకే కొంతవరకు స్వాగతిస్తున్నాం, కానీ మీరు పూర్తిగా పేదలకు ఉచితంగా వైద్యం అందించేంత వరకు మా కార్యాచరణ ముందుకు పోతూనే ఉంటుంది. నిజంగా సగం బెడ్లు పేదలకు అందిస్తారని మీరు భావిస్తున్నారా? కార్పొరేట్ హాస్పిటల్స్ అంత వరకు త్యాగం చేస్తాయని భావించవచ్చా మనం? అది కేవలం ప్రకటన వరకే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఎందుకు కేవలం పత్రికా ప్రకటనకు మాత్రం ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అటువంటి చర్యలు తీసుకున్నట్టయితే ఏం కనిపిస్తలేదు. ఈ రోజు వచ్చిన ప్రకటన చూడాలి, రేపటి ఎల్లుండి ఎట్లుంటుంది. రోగుల దగ్గర నుంచి మేము కూడా ఒక ఏమైనా ఫిర్యాదులు వస్తే, రోగుల నుంచి ఫిర్యాదులు వస్తే మేము కూడా ఇవ్వమొచ్చు ఆధ్వర్యంలో అందరికి కూడా మేము విన్నవించుకున్నాము. ఏమైనా వస్తే మాకు కంప్లైంట్ చేయడం అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. మేము పేద ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఏ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కంటుతూర్పు చర్యలు సరిపోవు. పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాల్సిన వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. చివరగా మీరు ప్రభుత్వానికి చెప్పేది ఏముంది? ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్తారా, లేదంటే మీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తారా? ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఎప్పటి వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాల్సిందే, టెస్టుల సంఖ్యను పెంచాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి వివరాలు పూర్తిగా కాకి లెక్కలు. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి టెస్టుల సంఖ్య కానీ మరణాల సంఖ్య కానీ అన్ని పూర్తిగా తప్పుడు లెక్కలు. ఏ కేవలం పత్రికా ప్రకటనలకు ప్రెస్ మీట్లకు పరిమితం అవుతున్నాడు సీఎం కేసీఆర్, కానీ చర్యలు తీసుకోవడం మాత్రం పూర్తిగా విఫలమే. వేరే రాష్ట్రాలు లక్షలకు లక్షలు టెస్టులు చేస్తుంటే ఇక్కడ టెస్టుల సంఖ్య లేదు, ఎంతమంది చనిపోయిన సంఖ్య లేదు. డాక్టర్లు మొన్న మేము యశోద హాస్పిటల్ ముందు ధర్నా చేసిన తర్వాత, వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చినటువంటి ఇన్సిడెంట్, ఒక డాక్టరు 3 పూటలు వైద్యం చేస్తున్నాడు కరోనా కోసం. కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తూ కుటుంబానికి పిల్లలకు దూరంగా ఉన్నాడు. అతనికి కరోనా సోకితే అతను చనిపోతే కూడా 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా అతని శవాన్ని ఇవ్వలేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రేడు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి వైద్యులకు, వైద్య సిబ్బంది కూడా పూర్తిగా రక్షణ కల్పించాల్సింది. పేద ప్రజలకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలి. అప్పటి వరకు కూడా మా ఉద్యమం ఆగదు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం. థాంక్యూ భాన్ ప్రకాష్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. నమస్కారం.